అలాంటి స్థితి వచ్చినప్పుడు చిత్తశుద్ధి కలిగిన తర్వాత భగవంతుడిని ఉపాసన చేసి ఏకాగ్రత కూడా సంపాదించుకుంటే అప్పుడు వాడి చిత్తం ఏకాగ్రము నిర్మలము రెండు అవుతాయి. నిర్మలం నిశ్చలం, నిర్మలము నిశ్చలము అయిన అంతఃకరణంలో సద్గురు కటాక్షం చేత జ్ఞానం ప్రతిఫలిస్తుంది అనేది సిద్ధాంతం. అందుచేత శంకరాచార్యుల వారు చెప్పిన సిద్ధాంతంలో అంటే మనం ఏమంటాం అంటే కాంట్రడిక్టరీగా చెప్తాం, మండన మిశ్రుడు కర్మవాది, శంకరుడు కర్మ నిరాకరణవాది. కర్మ నిరాకరణ కాదు, శంకరుడికి కర్మ కావాలనిపిస్తుందే. తదుదితం కర్మ స్వనుష్ఠీయతామని ఆయనే ఉపదేశం చేశారు, వేదోక్తమైన కర్మ చక్కగా చేయండి అనే చెప్పారు. మరి కర్మ చెప్పి ఇద్దరికి వాదం ఏముందండి, ఆయన కర్మ చేస్తున్నాడు ఆయన కర్మ చేయమని అంటున్నాడు అంటే తేడా ఎక్కడుంది అని అంటే, కర్మభ్యో ముక్తిరిష్ట అని అన్నాడు, కర్మల వల్ల మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. అది తప్పుడు, ఆయన కర్మల వల్ల మోక్షం రాదు, కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. మోక్షం కావాలి అంటే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం చేతనే కైవల్యం వస్తుంది అనేది ఆయన సిద్ధాంతం. అంచేత శంకరాచార్య సిద్ధాంతంలో కర్మలు కావాలా అక్కర్లేదా అని ఎవడైనా అడిగారనుకోండి, అంటే అక్కర్లేదనకూడదు, నూటికి నూరు పాళ్ళు కావాల్సిందే. దాని ప్రయోజనం మనకి వచ్చే వరకు కర్మాచరణం వల్ల ఎలాంటి లాభం మనం పొందాలో అలాంటి లాభం మనం పొందే వరకు చక్కగా కర్మల్ని చేయాల్సిందే, దానిలో అనుమానం లేదు. అంటే దాంతో సరిపోయేదాన్ని మోక్షం వస్తుందా, అది మాత్రం కుదరదు, కర్మల వల్ల మోక్షం రాదు, దానివల్ల జ్ఞానం కావాలి, జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది అనేది సిద్ధాంతం. అదొక తేడా. రెండో తేడాలో వేదాంతములలో ప్రామాణ్యం లేదు. వేదాంతములు అంటే నేను బ్రహ్మమునై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇలాంటి వాక్యాలు, వీళ్ళు ఏం చెప్పారండి, అవునా కాదా, ఏం చేయమని కానీ వద్దని కానీ ఏం లేదు కదా, ఇలాంటి ఓ పని చేయమనో లేదా వద్దనో చెప్పే వాక్యం ప్రమాణం అవుతుంది కానీ అది కాదు ఇది కాదు నువ్వు నేను ఒకటే అంటే అయితే ఏం చేయమంటావు, అయితే అన్నాం అనుకోండి, మీరు నేను ఒకటే అయితే 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 ఏంటి ఒకటే అయితే ఏంటి, వాట్ నెక్స్ట్, దీని తర్వాత ఏం చేయాలంటే ఏం లేదు, అక్కడ ప్రవృత్తి లేదు నివృత్తి లేదు, దీనివల్ల వచ్చే లాభం ఏంటి, దానివల్ల వచ్చే అర్థము లేదు లాభము లేదు ప్రమాణము కాదు, ఇలాంటి వాక్యాలకి ప్రామాణ్యం లేదు అని మండన మిశ్రుల యొక్క వాదం. దాని సిద్ధాంతం రేపు మనం చూద్దాం. అది ఎందుకు అలా అన్నాడు ఆయన, సిద్ధవాక్యాలకి సిద్ధార్థ బోధకమైన బ్రహ్మను బోధి చెప్పే వాక్యాలకి ప్రామాణ్యం ఎందుకు లేదు అనేటువంటి మాటకి మనం ఆలోచన చేస్తే కొంచెం నిదానంగా కూర్చుంటే తెలుస్తుంది మనకి. లోకంలో ఒక్క ఉదాహరణకి ఇప్పుడు అనుకుందాం, ఎవరైనా ఒక పెద్ద ఆయన ఊరు ఆవుని తీసుకురా అన్నాం అనుకోండి, గామానయ అంటే సంస్కృతంలో ఆవును తీసుకురా అని అర్థం. ఆ పదాలకు వీడికి అర్థం తెలియదు, సంస్కృత భాష రాదు, విన్నాడు. ఆ మధ్యలో ఉన్నవాడు ఓ ఆవును తెచ్చాడు, కాసేపు ఉన్న తర్వాత గామ్ బధాన అశ్వమానయ అన్నట్టువాడు, అంటే ఈ గోవుని కట్టేసి గుర్రాన్ని తీసుకురా అన్నాడు. ఆ ప్రాక్టికల్గా జరిగే వాతావరణం మాత్రం అబ్జర్వ్ చేస్తున్నాడు వీడు, పక్కన ఉండే విద్యార్థి, వీడికి భాష రాదు. ఆయన గామ్ ఆనయ అంటే వాడు ఆవుని తీసుకొచ్చాడు, గామ్ బధాన అంటే గోవుని కట్టేశాడు, అశ్వమానయ అంటే గుర్రాన్ని తీసుకొచ్చాడు, అంటే ఆనయ అంటే తీసుకురావడం అర్థం అన్నమాట. గామ్ అంటే ఆవు, అశ్వం అంటే గుర్రం, ఆనయాన్ని ఎప్పుడైతే అంటున్నాడో వాడు తీసుకొస్తున్నాడు, బధాన అంటే కట్టేస్తున్నాడు. కనుక గామానయ అనే దానికి అర్థం ఏంటి, గోశబ్దానికి అంటే తీసుకుని రావడే ఆవు, గామ్ బధాన అంటే కట్టేసేటువంటి ఆవు అని ఇలాగా చెప్పారు. వాళ్ళ అర్థం తెలుసుకుంటాడు ఈ కుర్రాడు. అంటే ఏమవుతుంది, కార్యాన్విత స్వార్థే శక్తి అంటారు శాస్త్రాల్లో, ఇది గొప్ప మాట, కార్యాన్విత స్వార్థమందు శక్తి అంటే ఏదో ఒక పనితో కూడి ఈ పదానికి అర్థం తెలుసుకుంటారు తప్ప కేవలం ఈ పదానికి అర్థము అనే మాట ఉండదు. ఇది ఏదో ఒక పనితో ముడిపడాలి, చెయ్యాలనో చెయ్యొద్దనో తీసుకురమ్మనో లేక తీసుకుపోమ్మనో వద్దనో కాదనో అవుననో ఏదో ఒకటి అనాలి, అది లేకుండా ఉత్తి వాక్యానికి అర్థం రాదు అనే అర్థంలో వాళ్ళు విధి నిషేధాలు చెప్పే వాక్యాలకే ప్రామాణ్యం ఉంటుంది. ఈ వేదాంతాలు అవి రెండూ చెప్పవు, దీనిలో ఏమీ చేయాల్సిన పని ఉండదు, మానాల్సిన పని ఉండదు, ఇది చెయ్యమని ఉండదు. ఏదైతే స్వర్గకామహ అని ఓ వాక్యం ఉందనుకోండి, చక్కగా స్వర్గం కావాలి అన్నవాడు యాగం చెయ్యండి అని ఉంటుంది, చెయ్యమని చెప్పింది కనుక ప్రమాణం. అలా కాకుండా అహం బ్రహ్మాస్మి లేదా సర్వం కల్విదం బ్రహ్మ ఏం చేయమన్నారు, చేయమన్నదేం లేదు, పోనీ వద్దన్నది అది లేదు, వద్దన్నది లేదు చేయమన్నది లేదు, విధి లేదు నిషేధము లేదు అనేటువంటి అలాంటి వాక్యాలు ప్రమాణం కాదు అనేటువంటిది ఒక వాదం. అది కూడా మండన మిశ్రుల యొక్క సిద్ధాంతమే. అంచేత ఏ వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాలన్నా దానిలో విధి కానీ నిషేధం కానీ ఉండాలి, ఏదో ఒక పనిని చేయమనో లేక ఈ పని వద్దనో అలాంటి మాటలు ఏవైనా ఉంటేనే ప్రమాణములు అవుతాయి.
అలాంటివన్నీ పూర్వభాగంలో ఉన్న వాక్యాలు అయితే అలాంటివి తప్ప ఉపనిషత్తుల్లో ఉండే వాక్యాలు అలాంటివి కాదు. కాబట్టి ఉపనిషత్తులు వేదాంతములు ప్రమాణములు కావు, పూర్వభాగమే ప్రమాణము అనేటువంటి సిద్ధాంతానికి ఆయన వచ్చాడు. కర్మల వల్లే ముక్తి వస్తుంది అనేటువంటిది మండన మిశ్రుడు యొక్క వాదం. వీరివాదం జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం చేత మాత్రమే మోక్షం వస్తుంది అని. ఇలాగా సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా అభిప్రాయాలు ఉన్నాయి. సరే, ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు తారసపడ్డారు. ఎప్పుడు శ్రాద్ధ కర్మలో వచ్చినప్పుడు ఆయన ఈయనేదో బాగా నిందిస్తూ వాక్యాలు పలికాడు. అక్కడికి వస్తే గ్రంథంలో కథలోకి వస్తే అక్కడ సస్మిత జైమిని ఈక్షితం అన్నాడు వ్యాసుల వారు. ఒకసారి చిరునవ్వు నవ్వుతూ ఆ జైమిని మహర్షి చూస్తున్నాడు. అక్కడ జైమిని మహర్షి నవ్వుకుంటున్నాడు, ఈ మండనుడు ఏమిటి, ఆయనతో వచ్చినవాడు ఎవడో తెలియదు, వచ్చిన వాడిని చాలా పరుషంగా మాట్లాడుతున్నాడు అని ఆయన నవ్వుకుంటున్నాడు. వ్యాసుల వారు కలగజేసుకుని, నాయన తప్పు నా నాయన, భయ చాలా పరిధి దాటి మాట్లాడుతున్నావు నాయన, వత్స తప్పు ఆగు అని. ఇలాంటివి నువ్వు ఆత్మతత్వం తెలిసినటువంటి మనిషి, వేషణాత్రయం లేనటువంటి మనిషి, సర్వజ్ఞమూర్తి మహానుభావుడు, సాక్షాత్ అభ్యాగత స్వయం విష్ణువు, విష్ణువులాగా మన ఇంటికి వచ్చాడు, ఆయనతో మాట్లాడాల్సిన తీరిదా, నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఇలా చెప్పి నువ్వన్నీ అనేక దోషాలు వచ్చాయి, ఈ మాటలన్నీ అనకూడదు నాయన, చాలా తప్పు, ముందు ఆయనకి అర్చన చెయ్యి అని వేదవ్యాసుల వారు ఆజ్ఞాపించారు. చేస్తే కట్టుబడి ఉండు, వేదవ్యాసుల వారి యొక్క మాటకు కాదన్నాడు కదా ఆయన, కర్మశ్రద్ధ కలిగిన వాడు వ్యాసుడు ఏం చెప్తే అదే ఒప్పుకుంటాడు కదా అని, అలాగేనండి మీరు చెప్పినట్టుగా చేస్తాను అన్నాడు. ఆయనకి ఆధారంగా భిక్ష చేయండి అని అడిగాడు. నాకు ఈ మామూలు భిక్ష అక్కర్లేదు, వాదభిక్ష కావాలి అని అర్థ స్వాముల వారు. మరి వాదభిక్ష కావాలి అంటే ఇప్పుడే లేకుండా అయితే ఇదేదో పూర్తి అవనండి తద్దినం కార్యక్రమం, వాదభిక్ష చేస్తాను ఇస్తాను అని. సరే, అది కూడా కేవలం వాదం అంటే ఏదో ఒక ఆలక్షేపానికి నాలుగు మాటలు నువ్వు నేను రెండు మాటలు మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం కాదు, అది కూడా సాపి అన్యోన్య శిష్యత్వ పణాప్రదేయ అని. నెగ్గినవాడు ఓడిపోయిన వాడిని శిష్యుడిగా స్వీకరించాలి, ఓడిపోతే నెగ్గిన వాడికి శిష్యుడైపోవాలి, అది కూడా నియమం. అప్పుడు వాళ్ళున్న పరిస్థితి ఏంటి, కాషాయ దండాలు కట్టుకున్నటువంటి స్వాముల వారు, ఆచార్యుల వారు, తెల్లటి వస్త్రాలతో ఉండే గృహస్థులు ఆయన మండన మిశ్రుడు. నియమం ఏమిటి, శంకరాచార్యుల వారు ఏమన్నారు అంటే, నేను వాదం చేస్తాను సరే అని అన్నాడు ఆయన. అందుకంటే కావాల్సింది ఏంటి, నేను చిన్నప్పటి నుంచి నాకు నోటి తీట తీరాలి, నేను చదువుకున్న పాండిత్యానికి విలువ ఎక్కడుంది, ఇంతవరకు ఎవడూ లేడు, వాదంలోకి వస్తానంటే చాలా సంతోషం, అది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను నేను అన్నాడు ఆయన. అంత ప్రౌఢమైన పండితుడు కాబట్టి ఎప్పుడైనా వాదం జరుగుతుందా, నా పాండిత్యాన్ని నిరూపిద్దామా అనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. ఈయన అడిగాడు కనుక అడిగిందే తరువుగా నేను ఇస్తాను తప్పకుండా వాదం చేద్దాం లే అని. అవి వాదం చేద్దాం అంటే చాలదు, దానికి పందెం కావాలి, ఓడిపోతే నువ్వు నాకు శిష్యుడు కావాలి అనే మాట ముందనలేదు పాపం స్వాముల వారు. బాఢంజయే ఏది పరాజయ భాగహం శ్యామని, నేను జయిస్తాననుకో, ఒకవేళ నాకే పరాజయం తటస్థిస్తే, నేను తెల్లగుడ్డ కట్టుకుని నువ్వు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నా సన్యాసాన్ని వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చి నీ మార్గంలోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు స్వాముల వారు.